Telangana BJP adhyakshudu Bandi Sanjay ku andaga nilustunnaru aa party senior netalu. Adhyaksha marpu pracharam tippikottendukku senior lu rangamloki dikaru. Adhyakshudiga Bandi konasagutarani ayana netrutvamlone ennikalaku velthamani spashtam chesaru. Off the record media samaveshalalonu ee merku prakatanalu chestunnaru. Jatiya nayakatvam soochanalatone ee merku prakatana chestunnarantu party lo charcha jarugutondi. Aithe eetalaku padavipai matram noru medapadam ledu seniorlu. Mottaniki marosari Bandi Sanjay form loki vacharu. అమిత్ షా సభ విజయవంతం కోసం వరుస రివ్యూలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి సుభాన్, బీజేపీ తెలంగాణ కమిటీల్లో మార్పుల విషయంలో ఒక క్లారిటీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు పలు పదవులను జాతీయ నాయకత్వం ఇచ్చే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే బీజేపీలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలకు 5 నెలల ముందే బీజేపీ రాష్ట అధ్యక్షుడి మార్పు ఉంటుందంటూ చెప్తున్న వార్తలను పూర్తిస్థాయిలో ఖండిస్తున్న బీజేపీ సీనియర్ నేతలు బండి సంజయ్కి బాస్టగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక్కొక్క నేత, రోజుకు ఒక నేత సీనియర్ నేతలు బీజేపీలో గత 30-40 ఏళ్లుగా పనిచేసిన వారందరూ, ఇప్పటికే అధ్యక్షులుగా పనిచేసిన వారు కూడా బండి సంజయ్ ఇక ఎన్నికల వరకు బండి సంజయ్ ని మార్చే ప్రసక్తే ఉండదు, ఆయన అధ్యక్షుడిగానే కొనసాగుతాడు, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయంటూ కూడా బీజేపీ సీనియర్ నేతలు ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కేడర్లు కూడా కొంత నిలకడ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా నేతలు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా అధ్యక్షుడు మార్పు ఉంటుందంటూ లీకులు వస్తున్న నేపథ్యంలో ఆ లీకులను పూర్తిస్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టలేక ఇన్ని రోజులు సతమతం అవుతూ వస్తున్నారు. ఎందుకంటే జాతీయ నాయకత్వం అటు క్లారిటీ ఇవ్వడం, రాష్ట నాయకత్వం కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో కేడర్లో కాస్త గందరగోళం ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు పార్టీకి చేడుతేస్తాయన్న వార్తల నేపథ్యంలోనే బీజేపీ రాష్ట నాయకత్వంతో పాటు బీజేపీ సీనియర్ నేతలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట వ్యవహరించారు తరుణ్ చుగ్గు. గతంలోనే 2 నుంచి 3 సార్లు బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఉండగానే ఎన్నికలకు వెళ్తాం, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఎన్నికల 3-4 నెలల ముందు అధ్యక్షుడు మార్పు పార్టీ సంస్కృతి కాదు, పార్టీ గతంలో ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈసారి కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామంటూ ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఇక కమిటీల్లో మార్పుల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ఎవరు నోరు మీదపడం లేదు. ఎవరెవరికి కమిటీల్లో మార్పులు వస్తాయి, ప్రచార కమిటీ బాధ్యతలు కూడా ఈటల రాజేంద్ర కట్టబెడతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపైన క్లారిటీ మాత్రం ఇచ్చేందుకు ఆ నేతలు వెనుకంజ వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయనకు జాతీయ నాయకత్వం ఆయన క్లియరెన్స్ ఇచ్చిందా లేదా అన్నది ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే గత 3 రోజుల క్రితం ఆయన అస్సాం పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, ఈటల రాజేంద్రకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు, నేడు రేపు దానికి సంబంధించిన ఒక మీడియా ప్రెస్ నోట్ కూడా వస్తే అవకాశం ఉందంటూ బీజేపీలో చర్చ జరిగింది. అయితే ఇప్పటివరకు దానిపైన ఒక క్లారిటీ రాకపోవడంతో అటు ఈటల రాజేంద్ర సైతం దీనిపైన ఏమి నోరు మెదపడం లేదు. ప్రస్తుతం ఆయన తన సన్నిహితులతో సమావేశం అవుతున్నారు, తన సన్నిహితులతో ఇంట్లోనే ఉంటూ మీడియాతో పెద్దగా టచ్ లోకి రావడం లేదు. ఎందుకంటే ఇందులో జరిగిన పరిణామాల పట్ల ఆయన తీరా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు బీజేపీ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారో వారు కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం, ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు ఇస్తున్నారన్న వార్తలతోనే వారు భేటీ అయ్యారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం మారబోదు, ఖచ్చితంగా బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామంటూ సీనియర్ క్లారిటీ ఇవ్వడంతో కాస్త ఈ గందరగోళ పరిస్థితి సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నట్టు కొన్ని రోజుల వరకు ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పూర్తిగా మూడు మారిపోయిందని చెప్తున్నారు. బీజేపీ కేడర్లో కాస్త నైరాశ్యం నెలకొన్న నేపథ్యంలో బండి సంజయ్ను మారిస్తే పార్టీకి మరింత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఇలాంటి పరిణామాలు మంచివి కావంటూ సీనియర్ నాయకులు కూడా జాతీయ నాయకత్వానికి చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకత్వ ఆదేశాలతోనూ లేదంటే వ్యక్తిగతంగా గతంలో ఉన్న అనుభవాలతో కానీ వారు ఖచ్చితంగా అధ్యక్షుడి మార్పు ఉండదు ఖచ్చితంగా, కాబట్టి ఏమైనా కమిటీలు వేస్తే కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉందన్న ఒక సూచన ప్రాయ అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.